మీ ఇంట్లో ఎవరైనా 4 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు ఉంటే ఈ వీడియో మీకోసమే. మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన సిడిఎస్సిఓ ఈ సంస్థ ఏం చేస్తూ ఉంటుంది అంటే, మనం వేసుకున్న మెడికేషన్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కాస్మోటిక్స్, సర్జికల్స్, మెడిసిన్స్ని మానిటర్ చేస్తుంది. వాటి వల్ల ఏదైనా సమస్య వస్తుంది, వాటి వల్ల దుష్ప్రభావాలు లేదా హానికరంగా ఉంటుండే ప్రాణానికి అంటే వాటిని వెంటనే బ్యాన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కరిలో ఇద్దరులో కాదు, కొన్ని వందల మందిలో జరిగితే వెంటనే బ్యాన్ చేస్తుంది ఆ మెడికేషన్స్ని. సో ఇప్పుడు రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, చిన్నపిల్లల్లో వాడే క్లోరోఫెనామిన్ మ్యాలెట్ ప్లస్ ఫినైల్ఫ్రిన్, దీన్ని దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడం, ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారు అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎఫ్డిసి అనమాట, అంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్. ఇందులో 2 రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఈ 2 రకాల మెడికేషన్స్ మనకు సిరప్స్లో కానీ డ్రాప్స్లో కానీ లభిస్తాయి అన్నమాట. దీంతోపాటు పారాసిటమాల్ కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఈ 2 మెడికేషన్ కలిసి ఉండే మెడికేషన్ కానీ దీంతోపాటు ఇంకేదైనా మెడిసిన్ యాడ్ అయినా కూడా ఈ మెడికేషన్ వాడద్దని చెప్తుంది. వాడితే పిల్లల్లోకి ప్రాణానికి కూడా హాని కలిగే ఛాన్సెస్ ఉందని చెప్పి ఈ మెడికేషన్ బ్యాన్ చేసింది. అంటే 4 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు ఈ మెడికేషన్ అయితే అస్సలు వాడకూడదు, ఎబో 5 ఇయర్స్ కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తేనే వాడమని చెప్పి స్ట్రిక్ట్గా రూల్ అయితే పాస్ చేయడం జరిగిందన్నమాట.